अलगड निजर्ग रुद्रवन मंडल परधि कन्याका परमेश्वरी उन्नत पाठशाल आवरण में एमएलए गंगूल बीजेंद्र रेड्डी वैएसआर आसरा पथकम लब्धिदारुलकु चेक्कुलु पंपिणी कार्यक्रम जरिगिंदी। महिलालकु आसरा रैतुलकु भरोसा मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी इच्चिना भरोसा अन्नारु। जगन मोहन रेड्डी पेदलकु महिलालकु रैतुलकु उपयोगपड़े एन्नो पथकालु मुंदुकु तेच्चारनि ए पार्टी इंतवरकु चेयनि विधंगा वैएसआर पार्टी विविध पथकालनु अमलु चेसिंदनि कोनियाडारु। वैएस राजशेखर रेड्डी चित्रपटानिकि महिलालु क्षीराभिषेकं चेशारु। పొదుపు గ్రూప్ మహిళలకు వయసర ఆసర కింద చెక్కులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో మండలం వైసీపీ నాయకుడు గంగుల మనోహర్ రెడ్డి మరియు గంధం రఘురావ్ రెడ్డి, అగ్రికల్చర్ జేఏడి ఉమా మహేశ్వరమ్మ, కేసి నర్సింహులు, జాకిర్ హుసేన్, కొల్లం పుల్లయ్య, శంకర్ కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు। కార్యక్రమాలు కూడా ఎన్నో చేయడం జరుగుతుంది। ఈ రోజు మీరు గమనిస్తే ఈ దుర్మార్గపు గతంలో ఉన్న ప్రభుత్వాలు మళ్ళా ఏ విధంగా మా రాజకీయం అనుగడ ఉండదు। మేం రాజకీయంగా బ్రతకాలంటే ఏ ఒక కార్యక్రమాలు చేయాలా, ఏదో ఒక విధంగా వీళ్ళ మీద దుమ్మెత్తి పోసే గాని మేము మాకు మమ్మల్ని కూడా ఎవరో ఒకరు చూడరు అనే ఉద్దేశంతో ఈ రోజు మీరు గమనిస్తే మహిళలందరూ మీ అందరికీ కూడా ఈ పథకాలు ఇవన్నీ ఇచ్చినా మీరు డబ్బులన్నీ దాచిపెట్టుకొని ఏం చేస్తారు? మీరేం సొంతంగా ఏం చేసుకునే ఉండరు। మీ మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకి మంచి చదువు చెప్పిస్తే, పెద్ద పెద్ద స్కూల్లో మంచి చదువు చెప్పిస్తే వాడికి మేము మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకెళ్ళి డబ్బులన్నీ దాచిపెట్టుకొని ఎక్కడో నంద్యాలలో పెద్ద కాన్వెంట్లో చేర్చి వాళ్ళకి అక్కడ చదువు చెప్పే ప్రయత్నం చేస్తారు। ఆ భారం కూడా మీ మీద పడకూడదని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అమ్మఒడి అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ బోధించాలా, విద్య అనేది ఒకరి సొత్తు కాదు, ప్రతి పిల్లవాడికి కూడా మెరుగైన విద్య అందించాలా, మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలా అందించాలా అదే విధంగా వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలా అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్లలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి వాళ్ళకు కూడా ఇంగ్లీష్ లో బోధించాలా, ఆ భారం కూడా తల్లిదండ్రుల మీద పడకూడదు। ఆ పిల్లవాడిని గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తే కూడా ఆ తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు అమ్మఒడి పథకంలో ఆ తల్లి అకౌంట్ లోనే పడే విధంగా ఏర్పాటు చేస్తే ఈ దుర్మార్గపు తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి ఆ చదువు కూడా పేద విద్యార్థులకు అందకుండా ఇంగ్లీష్ మీడియం అన్ని స్కూళ్లలో బోధించకూడదు, తెలుగునే ఉండాలా అని చెప్పేసి దాన్ని హైకోర్టులో పోయి కాలెట్టేసే ప్రయత్నం చేస్తారు। ఎందుకు ఇంత దుర్మార్గంగా ఆలోచన చేయాలా? పిల్లల భవిష్యత్తు మీద కూడా ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తా ఉంటారు। ఈరోజు మీరు గమనిస్తే అదే మననే వైఎస్ఆర్ పోషణ ప్రతి మహిళకు కూడా అంగన్వాడీ పిల్లలకు కూడా ప్రతి ఒక్కరి పిల్లవాడికి కూడా వాళ్ళ బాల్యం బాగుంటే, మెరుగైన భోజనం అందుతేనే వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం బాగుంటేనే వాళ్ళు తిరిగి ఏదైనా చదవడం కానీ ఇంకోటి కానీ వాళ్ళ మానసిక స్థితులు కానీ ఇంకో బాగుంటాయని చెప్పేసి వైఎస్ఆర్ పోషణ అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం లాంచ్ చేసి తల్లులకి అదే విధంగా పిల్లలకు కూడా మంచి పౌష్టికమైన ఆహారం ఇవ్వాలని చెప్పేసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। మైక్రో ఇండస్ట్రీస్ అటువంటివి తయారు చేసుకొని అట్లా ఇక్కడ కూడా మహిళలను ప్రోత్సహిస్తే ఏదో ఒక అంటే వాళ్ళకి ఇష్టమైన ఏ గ్రూప్ గా ఇష్టమైతే అది లేకపోతే ఆ విలేజ్లో అందరి గ్రూపులన్నీ కలిపి వాళ్ళకందరికీ కలిపి ఏదో ఒక ఇండస్ట్రీ మాదిరి అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎక్కడ బయటికి పోకుండా ఎవరి ఇల్లు లేకపోతే ఒక చోట సంఘం మాదిరి ఒక ఆఫీస్ మాదిరి ఇది పెట్టించి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళని అక్కడ డెవలప్ చేస్తే వాళ్ళ అప్పుడు డెవలప్మెంట్ అనేది కనపడేది। ఇప్పుడు బ్యాంకుల నుంచి వాళ్ళు డబ్బులు ఇస్తారు, మళ్ళీ ఆ డబ్బులు తీసుకుపోయి మళ్ళీ కడుతున్నారు, మనం మీరేమి పెండింగ్ పెట్టకుండా కడతా ఉన్నారు, కొన్ని చోట్ల నిలబడిపోయినాయి, అది కూడా ఎట్లా అంటే ఈ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల వల్ల మోసపోయి మీరు డబ్బులు కట్టుకోలేకపోయినారు, ఆ కట్టకపోవడంతో నిలబడిపోయినాయి। అట్లా అటువంటివి జరగకుండా ఏదన్నా కానీ మీరు ఒక స్కీమ్ తయారు చేసుకొని ఒక ఊరు కానీ లేకపోతే మండలం వైజ్ కానీ ఇక్కడ అక్కడక్కడ కొన్ని స్కీమ్లు ఏర్పాటు చేసి ఇంకేది వాళ్ళ డెవలప్మెంట్కు బాగుంటుంది, ఎప్పుడు ఒకరి మీద ఆధారపడి అనేది లేకుండా మనమే స్వయం సమృద్ధి సాధించుకొని మనం మన ఇల్లు మనమే చక్క పెట్టుకుంటాము మన